హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ సర్కార్ అర్జెంటుగా కూలిపోవాలి ఇది ఆంధ్రజ్యోతి వ్యవస్థలతో బుద్ధిగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు ఇలా తెగబడితే ఏం జరుగుతుంది రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది అదే జరిగితే అధికారులు చిక్కుల్లో పడ్డమే కాకుండా జగన్ రెడ్డి అధికారానికి ముప్పు ఏర్పడుతుంది అయినా జగన్ అందుకో ఇవేమి పట్టించుకోకుండా న్యాయ వ్యవస్థపై ఎదురుదాడికి దిగుతోంది ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు భవిష్యత్ ఇది సాంకేతికంగా అధికారికంగా ఇప్పటికే వైసీపీలోనే ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం మొన్న ఓ మాట అన్నాడు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రయోగించే అవసరం రాకుండా నడుచుకోవాలని ఆఫ్కోర్స్ రాధాకృష్ణ ఉన్న తెలుగుదేశం క్యాంపు మొదటి నుంచి అంతే జగన్ పట్ల ద్వేషాన్ని దాచుకునే ప్రయత్నం ఏమీ చేయదు తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఓ కేసు తిరగదోడి మళ్ళీ జగన్ను జైల్లో వేయాలని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చిందనేది ఓ బహిరంగ రహస్యం అది చేయలేదనే కదా మోదీని బూతులు తిట్టి దోస్తీ కటెఫ్ చేసుకుని చివరకు భంగపడింది ఆ ఎల్లో క్యాంప్ తర్వాత జగన్ కుర్చీ ఎక్కింది మొదలు దాడి మనసులో ఒకటే ఆకాంక్ష సిబిఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు చేస్తే బాగుండు ఏదో ఓ కేసులో జైలు శిక్ష పడితే బాగుండు తను మళ్ళీ జైలు పాలైతే బాగుండు ఇప్పుడు తాజాగా ఏంటి జగన్ కుర్చీ కాళ్ళిరిగిపోతే బాగుండు మోదీ హఠాత్తుగా ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కొరడా పట్టుకుని జగన్ అధికారాన్ని కూలదీస్తే బాగుండు అసలు ఇన్ని రోజులు జగన్ను ఇంకా ఆ సీఎం కుర్చీ మీద కొనసాగనివ్వడం ఏంటి కమాన్ మోదీ ఇంకెప్పుడు కూలదోస్తావు మరి ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ పాత శత్రువులకు కొత్త శత్రువులకు ఎందుకు ఇలా అనిపిస్తోంది అంటే జగన్ న్యాయ రాజ్యాంగ వ్యవస్థల్ని ధిక్కరిస్తున్నాడు వాళ్ళు చెప్పినవి చేయడం లేదు వాళ్ళపై తిరగబడుతున్నాడు వాళ్లను గౌరవించడం లేదు అందుకని రాజ్యాంగ సంక్షోభం వచ్చేసి జగన్ అధికారం కూలిపోయే ప్రమాదం ఏర్పడుతోందట కొంతకాలంగా ఎల్లో క్యాంపు వాదనలు ఆశలు కలలు అన్నీ అవే నిజమే హైకోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పులో చెబుతున్నదనే అభిప్రాయం అసంతృప్తి ఆగ్రహం జగన్ క్యాంపులో ఉంది అందుకే జగన్ అభిమాన గణం కోర్టును జడ్జిలను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో బురద జల్లే పనిలో పడింది అది నీచం అందులో డౌట్ లేదు చేయాల్సిన పోరాటం పద్ధతిగా ఉండాలి మన వ్యవస్థలో ఎవరు అల్టిమేట్ కాదు వ్యవస్థలోని విభాగాల నడుమ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి అయితే నిజంగా జగన్ వాటితో విభేదించి ప్రభుత్వాన్ని కూలదోయించుకునే స్థితిలో ఉన్నాడా మోదీ తనపై వెటువేస్తాడా మోదీకి ఇప్పుడు జగన్ను సతాయించి అర్జెంటుగా ప్రభుత్వాన్ని కూలదోసే అవసరం లేదు లేస్తే దుమ్మెత్తిపోసే మమతా బెనర్జీ జోలికే పోవడం లేదు మోదీ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రయోగం అంత ఈజీ కాదు దానిపై మోదీకి పెద్దగా ఆసక్తి కూడా లేదు ఇప్పటికిప్పుడు జగన్ కుర్చీ కాళ్ళు విరిచేసినా సరే తమ పార్టీకి ఏపీలో నయా పైసా రాజకీయ ప్రయోజనం లేదు జగన్ కూలదోసి చంద్రబాబు నేతన పాలు పోయాల్సినంత ప్రేమ కూడా మోదీకి ఏమీ లేదు చంద్రబాబు అండ్ క్యాంప్ మోదీని ఎన్ని తిట్టారు ఆ తిట్లన్నీ హిందీలో ఇంగ్లీష్లో గుజరాతీలో అనువదించబడిన కాగితాల కట్ట మోదీ టేబుల్ మీదే ఉంటుంది ఎప్పుడు జగన్ హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకు వెళుతున్నాడు అక్కడ చట్టబద్ధంగా ఫైట్ చేస్తున్నాడు ఓడిపోతానని తెలిస్తే వెనక్కి తగ్గుతున్నాడు పంచాయతీ భవనాల రంగుల విషయంలో పీచెముట్ అనలేదా మొదట శాసన మండలి రద్దుపై ఉరుకులాడి ఇప్పుడు వెనతిరగలేదా రేపొద్దున సుప్రీంకోర్టు నిమ్మగడన తిరిగి నియమించాల్సిందే అని చెప్పనివ్వండి చేస్తాడా లేదా అప్పుడు చూడాలి మేము చెప్పినట్టు వినడం లేదు వెంటనే ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రయోగించి జగన్ను దింపేయండి మళ్ళీ జైలుకు పంపించండి అదే చంచలు కూడా జైల్లో అదే పాత గదిలో ఉంచేయండి అని హైకోర్టు సుప్రీంకోర్టో అంత తేలికగా ఆదేశించలేదు సో మీ కళలకు మీ కళాలకు కాస్త పగ్గాలేయండి గత్యంతరం లేదు నిజం సార్ పిల్లి శాపాలకు ఉట్లు ఎప్పుడు తేగవు